Sorry. It's okay. ఏంటది చా టైం అంట ఏదో తాగుతున్నారు. స్పెక్స్ అంటే 2 అంటే ఒకటే కౌంట్ కదా, ఒకటికి లెన్స్ అండ్ అలానే ఫ్రేము, ఇవి రెండు కలిపి నాకు క్లీన్ చేసుకోవడానికి లెన్స్ మీద అలా మంచిగా స్ప్రే అన్నమాట ఇలా అలా. హలో ఫ్రెండ్స్, నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా చైతన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే టైం మాకు 12:30 అవుతుంది. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నా ఐ చెకప్ కోసం. 2 ఇయర్స్ అవుతుంది, ఇండియాలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను ఈ గ్లాసెస్, తర్వాత చేంజ్ చేయలేదు. సో ఇవాళ చేంజ్ చేద్దామని చెప్పి అసలు ఐ సైట్ ఎంత పెరిగిందో లేదో చెక్ చేయించుకోవాలి. సో న్యూ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఇవాళ. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, కుదిరితే లోపల కూడా తీయడానికి ట్రై చేస్తాను వాళ్ళు పర్మిషన్ ఇస్తే. చూద్దాం ఇవాళ ఎంతవరకు బ్లాగ్ చేస్తాను. న్యూ గ్లాసెస్ వస్తున్నాయి, మరి ఇవాళ ఇస్తారో మళ్ళీ వాటి కోసం స్పెషల్గా రావాలో అవేం తెలియదు నాకు. ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక్కడికి, చూసి చెప్తాను. ఇప్పుడైతే మేము స్పెక్ సేవర్స్కి వచ్చేసాము. ఇవాళ మా ఐ చెకప్ అపాయింట్మెంట్ అంతా వీళ్ళ దగ్గరే పెట్టుకున్నాను. వీళ్ళ సర్వీస్ బాగుంటుంది, మ్యాక్సిమం ఐ చెకప్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది వీళ్ళనే అనమాట. సో ఇక్కడ కోవిడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి మనం. లోపలికి వెళ్ళేకన్నా ముందు ఇక్కడ శానిటైజ్ చేసుకోవాలి. అండ్ అలానే పైన క్యూఆర్ కోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆ కోడ్ కూడా స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇద్దరిలో ఒకరు చేస్తే చాలు. వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ అండ్ అలానే అపాయింట్మెంట్ టైం అడుగుతారు. అండ్ అలానే మెడికేర్ ఉందా లేదా అని అడుగుతారు. ఉంటే మన డీటెయిల్స్ ఇవ్వాలి, లేదంటే మనం పే చేయాలి. ఎంత పే చేయాలి, మెడికేర్ ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా చెప్తాను నేను. సో తర్వాత నన్ను లోపలికి పిలిచారు ఇక్కడ. సో ఇక్కడ ఇవాళ నాకు మొత్తం 2 సెషన్స్ జరిగాయి. అందులో ఫస్ట్ సెషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట, బేసిక్ అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఆమె టెస్ట్ చేస్తూ ఎక్విప్మెంట్ మూవ్ చేస్తూ ఉంది అండ్ అలానే క్లిక్ చేస్తుంది అనమాట. క్లిక్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ కొంచెం ముందుకు వచ్చి నా ఐ ల్యాష్కి తగిలి నాకు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి నేను హెడ్ పక్కకు తీస్తున్నాను. దానికి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, నీకు ఐ ల్యాష్ తగలడం వల్ల అలా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఒక 1 మినిట్ తర్వాత ఏమనిపించదు నీకు అని చెప్పింది. సో అలాగా ఇక్కడ ఫస్ట్ ఎక్విప్మెంట్తో టెస్ట్ అయిపోయింది అనమాట. నాకు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ టైం ఎవరైనా వస్తుంటే కనుక కొంచెం ప్రిపేర్ అయ్యి రండి. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కనుక వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ పక్కనున్న ఎక్విప్మెంట్తో చెక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మెడికేర్ గురించి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఫ్రీగా మెడికేర్ ఇస్తుంది అనమాట. మెడికేర్ అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలానో, ఇక్కడ ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్స్ పీపుల్కి అండ్ అలానే ఆస్ట్రేలియన్ సిటిజన్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఆస్ట్రేలియా గవర్నమెంట్ నుంచి మెడికేర్ ఇస్తుంది. అంటే వీళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళినా జీపీస్కి వెళ్ళినా కొన్ని వీళ్ళకి ఫ్రీ అనమాట. ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ఫ్రీగా సర్జరీస్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, డెలివరీ టైం అలాంటప్పుడు ఈ మెడికేర్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెడికేర్ లేని వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ అంటే లైక్ మంత్లీ ప్యాకేజ్లా తీసుకుంటారు, నెలకి 100, 150, 200 అలా ఉంటాయి, మనం తీసుకునే సర్వీస్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అనేది చెప్పే కన్నా ముందు ఇప్పుడు నాకు సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత 5 మినిట్స్ బయట వెయిట్ చేశాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ డాక్టర్ దగ్గరికి పిలిచారు. ఇక్కడ ఏంటంటే లైక్ మనకి ఇండియాలో జరిగే ప్రాసెస్ ఇక్కడ అంతా జరిగింది, ఇంకా డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. ఫస్ట్ ఇవి నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట, అసలు స్పెట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి నీకు, అంతకుముందు ఎంత ఐ సైట్ ఉంది, నీకు ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, నన్ను మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వచ్చావు, అలా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను చెప్పాను నేను ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానమాట నేను ప్రజెంట్ వాడుతున్న గ్లాసెస్. నేను ఇక్కడికి ఆస్ట్రేలియాకి వచ్చే ముందు చైతన్య చెప్పారు ఇక్కడ డెంటల్ అండ్ అలానే ఐ చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ మెడికేర్ ఉన్నా సరే డెంటల్ రిలేటెడ్వి కానీ ఐకి కానీ మనమే పెట్టుకోవాలన్నమాట. ఒక్క కన్సల్టేషన్ ఫీజు మాత్రమే మనకు తగ్గిద్ది, రిమైనింగ్ మొత్తం కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో మనకి అలానే అనమాట. పెద్ద డిఫరెన్స్
పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అందుకని ముందే చెక్ చేయించుకుని అవి తెచ్చుకున్నాను. బట్ 2 ఇయర్స్ కదా, చాలా గ్యాప్ వచ్చేసరికి చాలా సైట్ పెరిగింది. ఇది ప్రజెంట్ అయితే నా ఓల్డ్ గ్లాసెస్తో అమ్మ రీచ్ చేయమని అడుగుతుంది పైన డిస్ప్లేలో. నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. నెక్స్ట్ ఒక 2 లెవెల్స్ పెంచిన తర్వాత నాకు ఈజీగా అనిపించింది. తర్వాత అనిపించింది నేను ఎంత నెగ్లెక్ట్ చేశాను అని చెప్పి. బట్ ఎవరన్నా నాలా ఉంటే, ఈవెన్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయినా సరే మీకు పెద్ద ఛార్జ్ ఏం చేయరు మెడికేర్కి, దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఐకి రిలేటివ్ అయితే కనుక చెక్ చేయించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆమె ఎక్విప్మెంట్తో కొన్ని టెస్ట్లు చేయబోతుంది కాబట్టి ఆ స్క్రీన్ అంతా కూడా వైప్ చేస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్ అది వాడుంటారు కదా, అందుకని మొత్తం క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కన్సల్టేషన్ ఫీజెస్ గురించి చెప్తాను. జనరల్గా మెడికేర్ ఉంటే ఫ్రీ అని చెప్పాను కదా, మెడికేర్ లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ మనం ఏదన్నా జీపీ కానీ ఇలా ఏ చెకప్కైనా వెళ్ళినా ఫస్ట్ మనం ఇండియాలో ఓపీ అంటాం కదా, అలాగా కన్సల్టేషన్ ఫీ అనేది ఉంటుంది అన్నమాట. అది టైంని బట్టి ఉంటుంది. స్టాండర్డ్ కన్సల్టేషన్ అని ఉంటుంది, లాంగ్ అవర్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఒక 5 to 10 మినిట్స్లో అయితే తక్కువ ఛార్జ్ చేస్తారు, ఒక 20 మినిట్స్ అలా అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. సో బేసిక్ అయితే కనుక $50 నుంచి $80 ఉంటుంది జస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవడానికే. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దగ్గరగా 2500 నుంచి 4000 వరకు ఉంటుంది అన్నమాట. అది డిపెండ్స్, జీపీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎంతసేపు డాక్టర్తో మాట్లాడతాము, ఎంతసేపు డాక్టర్ మనకి చెక్ చేస్తుంది అని కూడా ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి. ఇక్కడ మెడికేర్ ఉంటే బెస్ట్ అన్నమాట, అన్ని సర్వీసెస్ అవి బాగుంటాయి. కొంచెం ఏ టెస్ట్లు చేయించుకున్నా, కొన్ని సర్జరీలు కానీ అవన్నీ కూడా మనకి ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అవన్నీ చెక్ చేసిన తర్వాత కొన్ని చెక్ చేస్తారు కదా, లోపల ఇంటర్నల్గా ఎలా ఉంది అవన్నీ చెక్ చేస్తుంది. నేను అడుగుతున్నాను ఏమన్నా ప్రాబ్లం ఉందా అని, అమ్మా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తానని చెప్పేసి మళ్ళీ వేరే టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కలర్ టెస్ట్ అన్నమాట, డీవియేషన్ అవన్నీ ఎక్కువ లైట్ ఇంటెన్సిటీ పెట్టి మన ఐ ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతుంది అవన్నీ చెక్ చేసింది అన్నమాట. సో నాకు ఇక్కడ ఏమో చెప్తుంది, ఇండియాలో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడ గ్లాసెస్ వేరు, ఇక్కడ మనం యూజ్ చేసే గ్లాసెస్ వేరు కదా, అందుకని చెప్తుంది అన్నమాట. చాలా చేంజ్ వచ్చింది, 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ చెక్ చేస్తుంది మొత్తం అది కూడా. ఇందాక ప్రైవేట్ ఇన్సూరెన్స్లో మొత్తం మనమే పే చేసుకోవాలని చెప్పాను కదా, ఫస్ట్ ఇనీషియల్గా మనం పే చేసిన తర్వాత ఆ మనీని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఐ చెకప్కి వచ్చాను, ఇప్పుడు నాకు ఓన్లీ చెకప్ చేసినందుకు $80 ఛార్జ్ చేశారనుకోండి, తర్వాత నేను ఆ బిల్స్ అవన్నీ కూడా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం 60%, 70% అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ దానికి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి రిటర్న్ ఇస్తారు, బాగానే ఉంటుంది. కానీ బట్ ఇనీషియల్గా మనమే పే చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, మళ్ళీ అవన్నీ క్లెయిమ్ చేయాలి, అవి మళ్ళీ ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో అన్నీ వాళ్ళు చెక్ చేసి మనకి రిటర్న్ ఇస్తారనమాట. అలా ఉంటుంది. స్టూడెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీసాకి డిఫరెంట్ అనమాట. అదే మెడికేర్ ఉంటే బాగుంటుంది, మనం ఏం పే చేసే పని ఉండదు కదా, ఏది ప్రాబ్లం వచ్చినా ఎన్నిసార్లైనా మనం వెళ్ళొచ్చు. సో అదనమాట. సో ఇక్కడైతే నాకు మా మ్యాక్స్ అన్ని టెస్ట్లు అయితే చేసేసింది, చూస్తుంది అన్నమాట అన్నీ. బాగున్నాయి కానీ ఫ్రేమ్ కలర్ ఇంకేదైనా బాగుంటే బాగుండి అనిపిస్తుంది. చూడు ఇది బా, ఇలానే బాగుంది. ఇక్కడ నా 2 సెషన్స్ అయిపోయాయి. ఇంకా అమ్మ నా సైట్ ఎంత పెరిగిందా డీటెయిల్స్ అన్నీ నాకు ఇచ్చింది. ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏమీ లేదు, అంతా నార్మల్గా ఉంది కానీ కొంచెం సైట్ పెరిగిందని చెప్పింది. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ కదా అందుకని చెప్పేసి. సో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి పంపించారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 50% సేల్ నడుస్తుంది. మనం ఒక ఫ్రేమ్ తీసుకున్నా
సేమ్ ప్రైస్, 2 ఫ్రేమ్స్ తీసుకున్నా సేమ్ ప్రైస్ అన్నమాట. సో మాకైతే 2 తీసుకోవడం ఇష్టం లేదు, ఎందుకు వేస్ట్ అనిపించింది. బట్ కానీ ఇంకా ఆప్షన్ లేదు, ఒకే ప్రైస్కి 2 వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఓకే అనుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మర్చిపోతూ ఉంటాను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో పెట్టి, సో ఉంటాయి కదా స్పేర్గా అని చెప్పేసి అనుకున్నాం ఇద్దరం. సో అందుకని ఇంకా సో 2 తీసుకుందామని. ఇంకోటి ఏంటంటే సన్ గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. మనం సన్ గ్లాసెస్ తీసుకుంటే దానికి మన లెన్స్ సైట్ ఎంతైతే ఉందో ఆ సైట్ ఫ్రేమ్ గ్లాసెస్ బిగిస్తారనమాట వాళ్ళు. సో నాకేమిటంటే సన్ గ్లాసెస్ తీసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది 1 ఇయర్ వరకే అని చెప్పింది. మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ చెక్ చేయించుకుంటే మళ్ళీ సైట్ ఏదైనా మారితే అప్పుడు సన్ గ్లాసెస్ కూడా వేస్ట్ అయిపోతాయి కదా అని ఆలోచన అనమాట. అండ్ బేసికల్గా నాకు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కూడా ఎందుకో నచ్చదు. సో అది ఇక్కడ చాలా కష్టపడి కొన్ని సెలెక్ట్ చేసాము, బట్ అయినా మళ్ళీ చెక్ చేస్తూనే ఉన్నాము. మీరైతే కింద కామెంట్ చేయండి ఇక్కడ వరకు పాస్ చేసి నేను ఏం గ్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నాననే అని కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు. అండ్ సన్ గ్లాసెస్ చెప్పాను కదా, ఊరికే ట్రై చేయాలనిపించింది నాకు. ఊరికే ట్రై చేస్తున్నాను, బట్ ఎందుకో నాకు సైట్ కదా అది పెట్టుకున్నా నాకు కనపడదు అన్న ఒక భ్రమ వల్ల ఏమో నాకు సన్ గ్లాసెస్ అంటే నచ్చేవి కాదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా లెన్స్, నా ఐ సైట్ లెన్స్ ఫిక్స్ చేస్తారన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, అది పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది కదా అని. కానీ మళ్ళీ ఒక ఆలోచన అనమాట, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చుకునేటప్పుడు ఎందుకు అని ఒకేసారి అప్పుడు తీసుకుందామని చెప్పేసి సో ఇక్కడ అడుగుతున్నాను. నాకు ఎందుకో అవి పెట్టుకుంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది, నాకు నేను పెట్టుకుంటే ఇది బాగున్నాయి కానీ అక్కడ బాగానే ఉన్నాయి, మళ్ళీ తర్వాత నచ్చవు మనకి కదా. ఇంకోటి రౌండ్గా ఉన్నాయి కదా అందుకని నాకు నచ్చలేదు, జస్ట్ ఊరికే పెట్టుకొని కొంచెం సేపు అలా ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ నేను ఏం తీసుకున్నాను అనేది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. సో వీడియో అయితే ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, అప్పుడే వెళ్ళిపోవద్దు, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇప్పుడే అయిపోయింది, చెక్ చేయించుకున్నాను అండ్ అలానే న్యూ గ్లాసెస్ ఇచ్చారనమాట. కాకపోతే ప్రజెంట్ వాళ్ళ దగ్గర లేవంట, సో ఆర్డర్ పెట్టారు, ఇంకొక 2 to 3 weeks లోపు వస్తాయంట, మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. సో నేను ఏం స్పెక్స్ తీసుకున్నానంటే మీరు కింద గెస్ చేయండి, మళ్ళీ 2 weeks 3 weeks తర్వాత నేను మళ్ళీ వస్తాను, వచ్చి నేనేం తీసుకున్నాను అవన్నీ కూడా చెప్తానమాట. సో ప్రస్తుతానికైతే బాయ్, మళ్ళీ 2 weeks తర్వాత కలుస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను జూన్ 23rd రికార్డ్ చేస్తున్నాను. సో ఈ టైంకి అయితే మాస్క్ కంపల్సరీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి అలా వెళ్తున్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక 10 cases వచ్చాయి కాబట్టి. సో కొంచెం మా ఆయన మధ్య మధ్యలో బ్రేక్లు వేస్తూ ఉంటారు, నా ఫ్లో మిస్ అవుతూ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు, ఇలానే జరిగింది. సో బ్రేక్ లేకుండా కొంచెం డ్రైవ్ చేయంటే నువ్వు చేసి చూపించి అన్నారు. సో మనకి ఎలానో డ్రైవింగ్ రాదు కాబట్టి సైలెంట్గా ఉండడం బెటర్, అంతేనా? సారీ. సో ఓకే, ఏంటి అది చా టైం అంట, ఏదో తాగుతున్నారు. ఇలా మధ్య మధ్యలో సౌండ్స్ ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ చేస్తే ఒక వీడియో ఎలా రికార్డ్ చేయగలను? అసలుకి బయటికి వెళ్ళినప్పుడు నేను కష్టపడే రికార్డింగ్ చేయడానికి ఎవరు కష్టపడరు కదా. డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు చేస్తారు మధ్య మధ్యలో, కాఫీ సౌండ్స్. సరే, సో అదనమాట, ఈ టైంకి అయితే మాస్క్ కంపల్సరీ. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మాస్క్లు పెట్టుకోండి. ఇండియాలో తగ్గాయంటే ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ తగ్గాయంటే ఇండియాలో వస్తున్నాయి. సో అది ఇంక చేసేది ఏమి ఉండదు, జాగ్రత్తగా ఉండడం తప్పితే. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నెక్స్ట్ డే, స్పెట్స్ చూపించుకోవడానికి మేము జూన్ 23rd అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ డేట్ అయితే జూలై 6th, 2 weeks టైం పట్టింది అన్నారు, కరెక్ట్గా 2 weeks తీసుకున్నారు, నిన్న కాల్ చేశారు. సో ఇవాళ జూలై 6th 2కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు టైం అయితే 1:40 అయ్యింది, 15 మినిట్స్లో వెళ్ళిపోతాము, ఈ టైంలో పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి. సో ఈసారి అయితే వీడియో తీస్తానా లేదా అనేది నాకు నమ్మకం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం తీసాను కదా. మళ్ళీ ప్రతిసారి మనం ఇలా ఫోన్ పెట్టి కెమెరా పెట్టి తీస్తుంటే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా వాళ్ళకు కూడా. సో అందుకని నేను తీయాలనుకోవట్లేదు. అండ్ మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను కదా, నేను ఏం స్పెట్స్ తీసుకుంటాను కింద గెస్ట్ చేయండి. సో పికప్ కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ వెళ్ళి ఒకసారి స్పెట్స్ పెట్టుకొని చెక్ చేయమంటారు, ఇన్ కేస్ ఏదన్నా డిఫరెన్స్ కానీ ఫ్రేమ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చూస్తారనమాట, ఇంకా మనకి ఇచ్చేస్తారు. సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము, ఓకేనా? ఇప్పుడు మేము కారులోనే ఉన్నాం కాబట్టి మేము మాస్క్ పెట్టుకోలేదు, వన్స్ దిగేస్తే ఇంకా మాస్క్ పెట్టుకోవాలి. వచ్చేసాము, మళ్ళీ కలుస్తాను.
స్పెట్స్ అయితే తీసుకొని వచ్చేసాము. అక్కడ చెక్ చేశాను, కరెక్ట్గా ఫిట్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంటికి వెళ్ళాక ఎలా ఉందో పెట్టుకొని అలా నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేస్తాను, ఓకేనా? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నేను తీసుకున్న స్పెట్స్ మీతో షేర్ చేస్తాను. ఇవైతే నా ఓల్డ్ స్పెట్స్ అన్నమాట, చాలా వీడియోస్లో పెట్టుకున్నాను, తెలిసే ఉంటుంది అందరికీ. బ్లూ కలర్, నాకు బ్లూ చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు తీసుకున్నాను, బ్లూ అండ్ బ్లాక్ బాగుంది కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు తీసుకున్నది ఇలా ఇచ్చారు మనకి, ఇలా ఒక బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను, దానికన్నా ముందు స్పెట్స్ చూపిస్తాను. మీకు చెప్పాను కదా ఆఫర్ అనమాట, ఒక్క స్పెట్స్ తీసుకున్నా అదే ప్రైస్, టూ స్పెట్స్ అయినా అదే ప్రైస్ అనమాట. లెన్స్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు. ఒక స్పెట్స్ లెన్స్కి ఎంత ప్రైస్ పడిందో సెకండ్ కూడా అలానే ఇచ్చారు. కాకపోతే వాళ్ళు అడుగుతారనమాట, ఈ రెండింటిలో మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారు అంటే, దానికి మంచి లెన్స్ నాకు నేమ్స్ గుర్తులేదు, నాకు కుదిరితే కనుక నేను ఇస్తాను కింద, అంటే మంచి లెన్స్ అనమాట. ఇవి స్పేర్ కదా, ఎప్పుడన్నా ఇవి మిస్ అయినప్పుడు ఇవి పెట్టుకోవడానికి కాబట్టి కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట. ఈ దీని మీద కొంచెం తక్కువ క్వాలిటీ లెన్స్ ఇవి అనమాట. సో నేను టూ తీసుకున్నాను కదా, మీరు ఏం చేసారో కింద కామెంట్ చేయండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూపిస్తాను. బాక్స్ అయితే చాలా బాగుంది, ఎంతో స్ట్రాంగ్గా ఉంది. కింద పడినా కూడా ఏం కాదు, బాక్స్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇవన్నమాట, ఒక క్లాత్ ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇవి తీసుకున్నాను. నాకు ఏంటంటే కింద పడుతూ ఉంటాయి ఊరికే స్పెట్స్, ఎక్కువ పెట్టుకోను బయటకు వెళ్ళినప్పుడు, అవసరం ఉన్నప్పుడు పెట్టుకోను, లేదని చేతిలో పట్టుకుంటూ ఉంటాను, కింద పడేస్తూ ఉంటాను. సో అందుకని నేను ఏంటంటే ఫ్రేమ్ చూసుకున్నాను, ఫ్రేమ్ మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి, కింద పడినా పగలకుండా అలా చూసుకున్నాను. ఇది నచ్చింది నాకు. ఇది నేను ఎక్కువ యూజ్ చేయడానికి నా మెయిన్ స్పెట్స్ పెట్టినాను కాబట్టి దీనికి మంచి లెన్స్ పెట్టారనమాట. ఒకసారి పెట్టుకుంటాను. లాస్ట్ టైం మీద కొంచెం పెద్దవి తీసుకున్నాను, మరి మీకు ఎలా ఉందో చూడడానికి తెలియదు కానీ నాకైతే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం పెద్దవి కదా. ఇవైతే కొంచెం చిన్నవి. బ్లాక్ బాగుంది, బ్లాక్ అంటే బ్లాక్ కాదు, బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఎలా ఉంది, కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి, కొంచెం అలవాటు అయితే నార్మల్గా ఉంటాయి. అంతకుముందు ఫస్ట్ టైం నేను ఈ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఏంటో పెద్దగా ఏదోలా అనిపించాయి, బట్ అలవాటు అయిన తర్వాత నార్మల్గానే ఉంది. సో కొత్తవి కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాయి, అలవాటు అయినా సరే కొంచెం కొత్తవి కాబట్టి. అలానే లెన్స్ సైట్ కూడా పెరిగింది కాబట్టి, లెన్స్ కూడా పెరిగాయి కాబట్టి కొంచెం ఉంది, బట్ కానీ ఇది చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను కాబట్టి చాలా పెరిగింది సైట్ నాకైతే. సో ఇది పెట్టుకుంటే చాలా బాగుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఇంకొకటి కలర్ చూస్తే అర్థమవుతుంది, పింక్ అన్నమాట. పింక్ రెడ్ అలా ఆ షేడ్ అన్నమాట. సో ఇది ఎప్పుడు లేదు నాకు, ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు, అందుకని ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది కొంచెం చిన్నవి, దాని మీద ఎప్పుడన్నా కొంచెం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు. నాకు మెయిన్ కలర్ బాగా నచ్చింది, రెడ్ అండ్ పింక్ కొంచెం ఆ టూ కలర్ మిక్స్ చేసినట్టు షేడ్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. బట్ మీకు ఎలా ఉంది చూడ్డానికి, కంఫర్టబుల్ చూసుకోవాలి. నేనైతే ఏదైనా ముందు మనకు కంఫర్టబుల్ ఉండాలి కదా, కొంచెం స్పెట్స్ అలాంటి వాటిలో ఎలా ఉన్నా. సో ఇదన్నమాట. ఇందులో కూడా క్లాత్ ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఈ బ్యాగ్లో మనకి ఇంకా ఉన్నాయి, సో ఇవి ఉన్నాయన్నమాట క్లీన్ చేసుకోవడానికి లెన్స్ మీద. అలా మంచిగా స్ప్రే అన్నమాట, ఇలా అలా సో గ్లాసెస్ని మనం జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఒక చిన్న మాన్యువల్ టైప్ది ఇచ్చారనమాట. అండ్ అలానే సర్వీస్ ఉంది, 3 మంత్స్ వరకు ఉందన్నమాట. 3 మంత్స్లో మనకి ఏదైనా ప్రాబ్లం అలా వచ్చినా కూడా, మనకి ఇది కొంచెం ఇబ్బంది అయినా సరిగా సెట్ అవ్వకపోయినా ఫ్రేమ్ అది చేంజ్ చేసుకోవచ్చు. సర్వీస్ గ్యారంటీ కూడా ఉంది, ఏదైనా బ్రేక్ అయినా ఏదైనా సరే 2 ఇయర్స్ ఇచ్చారు, 2 ఇయర్స్ ఉంది. కానీ డాక్టర్ నాకు 1 ఇయర్కే మళ్ళీ రమ్మందనమాట, 1 ఇయర్కి మళ్ళీ ఇలానే సైట్ ఉంటే ఇవే గ్లాసెస్ కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మళ్ళీ న్యూ గ్లాసెస్ అనమాట లెన్స్ ఇస్తారు. సో ఇది వచ్చేసి బిల్ ఎంత చెప్తాను.
అండ్ ఇది వచ్చేసి మనం ఇంకొక 2 పెయిర్స్ కనుక కొంటే కనుక 50% ఆఫ్ ఇస్తారు మనకి. లేదు ఎవరికైనా ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తే కనుక 25% ఆఫ్ అనమాట. సో మంచి ఆఫర్ కదా, మనం కాకపోతే ఇంకొక లైన్ యూజ్ చేసుకోవచ్చు కదా. 25% అంటే ఇక్కడ మామూలు విషయం కాదు. సో అది ఇవే ఇచ్చారు, ఇంకేం లేదు ఈ బ్యాగ్లో. సో ఇప్పుడు ప్రైస్ చెప్తాను. నాకు ఇవి 2 స్పెక్స్, అంటే 2 అంటే ఒకటే కౌంట్ కదా, ఒకటికి లెన్స్ అండ్ అలానే ఫ్రేము, ఇవి రెండు కలిపి నాకు $320 పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 16 to 17,000 అలా ఉండొచ్చు అనమాట. అంటే డాలర్ రేట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 17,000 అనుకోండి. సో కొంచెం ఎక్స్పెన్సివే. ఇక్కడ టీత్ కానీ ఐ ఏమన్నా ప్రాబ్లం వస్తే చాలా వరకు మెడికేర్లో కవర్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా ఎప్పుడో చూపించుకుంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోండి. స్పెక్స్ ఐస్కి రిలేటెడ్వి 1 ఇయర్ కన్నా ఎక్కువ మనం ప్రొలాంగ్ చేసుకోకూడదు అనమాట, వెంటనే చూపించుకోవాలి. సో అది, సో చూసారు కదా దీని ప్రైస్ చెప్పాను. అండ్ ఇంకొకటి లెన్స్, మన ఓల్డ్ లెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఏదన్నా మళ్ళీ సైట్ చేంజ్ అయితే ఈ ఫ్రేమ్కే లెన్స్ ఒకటి చేంజ్ చేస్తారంట. జస్ట్ ఓన్లీ లెన్స్ అయితే కనుక $100 ఛార్జ్ చేస్తారు. ఇంకా మన ఐ సైట్ని బట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంటుంది అనమాట. సో చూసారు కదా ఇవాళ వ్లాగ్, నా న్యూ స్పెక్స్ వ్లాగ్ ఇక్కడ ఎలా చూస్తారు, ఇంకా స్పెక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ప్రైజెస్ ఎంత, అవన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా. సో ఈ వీడియో ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే వేరే కంట్రీ నుంచి చూస్తున్న వాళ్ళకి ఇక్కడ ఎలా చెక్ చేయించుకుంటారు, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకుంటారు కదా. సో చెప్పాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.